हेलो ऑल नमस्ते एंड वेलकम टू स्वातिस नेचुरल लिविंग सो ई रोज नाकु चाला इष्टमैन वीडियो नेनु पेट्टबोतुन्नानु इंदुलो नेनु मा इंट्लो पेंचुकुंटुन्न कोन्नि पूल मोक्कलनु चूपिस्तुन्नानु सो नाकु फ्लावर्स अंटे चाला चाला इष्टं एंदुकु अनंटे ई फ्लावर्स कु ओक मंचि पॉजिटिव एनर्जी उंटुंदि सो वाटिनि चूडगाने मनकि कंटिकि चाला अंदंगा आह्लादंगा उंडडंतो पाटु ई मंचि मूड सेटर्स कूडा सो मनं एटुवंटि मूड लो उन्ना गानि मनल्नि मनं तिरिगि हैप्पीगा अय्येला चेस्ता उंटायि वीटिल्नि चूस्तू उंटे అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఇస్తుంది సో అందుకని నేను ఎక్కువ పూల మొక్కలను పెంచడానికి ప్రిఫర్ చేస్తాను అండ్ వాటిని అలా చూస్తూ ఉంటే ఎందుకో ఇంకా ఇంకా పెంచాలి అన్న ఒక కోరికను మనలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాయి సో అందుకని నేను మళ్ళీ కొత్త మొక్కలు యాడ్ చేస్తూ ఉంటాను కొత్త వెరైటీస్ సో ఎక్కువ మనం గార్డెనింగ్ చేయడానికి కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి सो ई वीडियो पेट्टडानिकि रीजन कूडा अदे दीनि चूसी मरिंत मंदि मोटिवेट अय्यि गार्डनिंग चेस्तारनि अनुकुंटुन्नानु ऐ होप यू आल विल एंजॉय एज मच एज ऐ डू सो फस्ट वच्चेसी ऐस्टर्स इवि सो मनकि चूडडानिकि कोंचेम चामंतिलागे अनिपिस्तायि इंदुलो ना दग्गर टू कलर्स उन्नायि ओकटि ई वायलेट इंकोकटि वच्चेसी डार्क पिंक सो इवि चाला अंदंगा अनिपिस्तायि एक्चुअली ऐस्टर्स चूडडानिकि अंड नेक्स्ट डालिया दालिया वैब्रेंट कलर्स उठाई इंदो अंड पुव चाला उ सो दी मन हाउस एंट्रेंस कंप्लीट लुक टेक ओवर सो अंदुकने डालिया चाला इष्टम सो इंट्लोकि वच्चाक फस्ट टाइम नेनु डालिया तीसुकुरडम इंदो थ्री कलर्स तीसुकोनि वच्चानु पिंक इंदा चूसिंदि इंकोकटि वैट अंड पर्पल मिक्स्ड అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ అండ్ మెరూన్ మిక్స్డ్ అన్నమాట సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి నా దగ్గర డాలియాస్ సో ఎప్పుడైనా కానీ మీ గార్డెన్ లుక్ కొంచెం డల్గా పేల్గా అనిపిస్తుంది అని అనుకుంటే కనుక మీరు ఒక్క దాలియాని యాడ్ చేసి చూడండి మీ గార్డెన్ లుక్ కంప్లీట్గా మారిపోతుంది సో మన గార్డెన్కి అంత అందరిది ఫేవరెట్ ఆఫ్ మైన్ అండ్ సో దీనికి కూడా యాక్చువల్లీ చాలా మంచి లుక్ ఉంటుంది ఇది జబ్రా సో దీన్ని ఎక్కువ మనకి ఫ్లవర్ బుకేస్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇందులో అన్ని కలర్స్ వస్తాయి మ్యాక్సిమం అన్ని కలర్స్ వస్తాయి సో నా దగ్గర మాత్రం ఈ టమాటో రెడ్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ ఉంది వైట్ ఏమో రేకులు పల్చగా ఉంటాయి అండ్ రెడ్ ఏమో ముద్దగా ఉంటుంది సో రెండిటికి కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది అండ్ ఇవి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాంథోరియం సో యాంథోరియం ఏంటంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ మనకి ఇట్లా బర్డ్స్ వస్తూనే ఉంటాయి సో ఈ బర్డ్స్ మనకి గార్డెన్కి అందాన్ని ఇస్తూనే ఉంటాయి అందుకని నేను ఎక్కువ యాంథోరియం యాడ్ చేస్తాను గార్డెన్లో అండ్ ఇది కారబంతి సో బంతిలో నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి ఒకటేమో ఇలా రెడ్ కలర్ కారబంతి ఇంకొకటేమో ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ ఒకటి ఇంకొకటి మస్టర్డ్ కలర్ బంతి సో అవి ముద్ద బంతులు ఇది కారబంతి అండ్ ఇది ఇప్పుడే చిన్న మొక్క యాక్చువల్లీ ఇది ఫ్లవరింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ ముందు ముందు చెట్టు నిండా ఫ్లవర్స్తో నిండిపోతుంది యాక్చువల్లీ ఇది సో ఇది వచ్చేసి వాటర్ క్యాబేజ్ ఆర్ వాటర్ లెట్యూస్ అని అంటారు ఇదొక వాటర్ ప్లాంట్ అండ్ చూడ్డానికి జస్ట్ లైక్ మన ఫ్లవర్ లాగే ఉంటుంది అండ్ ఇది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సో మా మదర్ దగ్గర చాలా ఉండేవి ఇవి అండ్ ఇప్పుడు కొత్తగా నేను మా సిస్టర్ల దగ్గర నుంచి తీసుకొని వచ్చాను సో కొద్ది రోజుల్లోనే ఇది యాక్చువల్లీ టబ్ మొత్తం ఫిల్ అయిపోతుంది దీన్ని జస్ట్ వాటర్లో వేసి పెంచడమే లో మెయింటెనెన్స్ ప్లాంట్ బట్ లుక్ మాత్రం చాలా అందంగా ఉంటుంది అండ్ ఇది ఎసిస్టాషియా ఆర్ చైనీస్ వైలెట్ అని అంటారు ఇది కూడా న్యూ ఎంట్రీ ఇన్ మై గార్డెన్ చూడాలి ఇది ఎట్లాగా బ్లూమ్ చేస్తుంది అనేది సో దీస్ ఆర్ ద ఫస్ట్ ఫ్యూ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ నుంచి నా రోజెస్ కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది డార్క్ పింక్ కలర్లో ఉండే కాశ్మీర్ రోజు సో దీనికి చాలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు చూస్తే మీరు ఈ చెట్టుకి ఒక 20+ బర్డ్స్ ఉన్నాయి అవి ఇంకా కొన్ని రోజుల్లో మొత్తం అన్ని బర్డ్స్ ఓపెన్ అయ్యేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది టూ కలర్స్ మిక్స్డ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ సో ఫ్లవర్ స్టార్టింగ్లో మనకి లైట్ కలర్లో ఉంటుంది అండ్ ఫ్లవర్ గ్రో అయ్యే కొద్దీ ఇట్లా డార్క్ కలర్లోకి
కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బంచెస్గా పూసే వైట్ ఫ్లవర్, వైట్ రోజ్. ఫ్లవర్ చిన్నగా ఉంటుంది బట్ బంచెస్ లాగా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్, బట్ మీకు బోర్డర్ చూస్తే ఏదో బోర్డర్ గీసినట్టు లైట్ థిన్ లైన్ బోర్డర్ లాగా వస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది టోటల్గా నా దగ్గర ఉన్న అన్ని రోజెస్ కలెక్షన్. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అండ్ వైట్, పింక్, యెల్లో, ఆరెంజ్ అండ్ మిక్స్డ్ కలర్స్ అవి. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ రోజు. ఫ్లవర్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ పెటల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్. సో ఇక్కడ నుంచి కొన్ని చామంతులు, క్రిసాంతమమ్మ. సో ఇది యాక్చువల్లీ సెకండ్ బ్లూమింగ్. సో ఫస్ట్ బ్లూమింగ్ వచ్చి ఆగిపోయింది, ఇప్పుడు సీజన్ ఎండ్ అయిపోయే టైం వచ్చింది కదా ఆల్మోస్ట్. సో మళ్ళీ సెకండ్ టైం బ్లూమింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్, అండ్ ఇందులో వైట్లో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి మధ్యలో ఎల్లో అండ్ చుట్టూ వైట్, అండ్ సెకండ్ వచ్చేసి వైట్ ముద్ద. అండ్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ యాక్చువల్లీ అవి లోపల లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటున్నట్టుగా ఉన్నాయి, అందుకని దాని అందం బయటికి కనిపించట్లేదు. నేను యాక్చువల్లీ ఇలా బయటికి తీసి చూపించాల్సి వస్తుంది. కాకపోతే ఫ్లవర్స్ మాత్రం చాలానే ఉన్నాయి లోపలంతా, ఎస్పెషల్లీ ఈ వైట్ అండ్ యెల్లో కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ చామంతులు ఎంత ప్లెజెంట్గా ఉంటాయంటే వాటి దగ్గరికి వెళ్ళగానే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంటుంది. సో ఆ స్మెల్ చాలా బాగుంటుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము యాక్చువల్లీ అక్కడ ఉంటే తప్ప. అండ్ దీనికి చాలా మొక్కలు ఉన్నాయి. సో ఐ థింక్ ఇంకొక 1 మంత్ వరకు ఈ బ్లూమింగ్ ఇలానే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇందులో ఇంకొన్ని వెరైటీస్, వైట్ ముద్ద అండ్ యెల్లో ముద్ద కూడా ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడే, అంటే మా ఇంట్లో కొంచెం లేట్గా స్టార్ట్ అయినట్టుంది బ్లూమింగ్, అండ్ ఇవన్నీ ఇప్పుడే రావడం స్టార్ట్ అయింది. సో ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ గాలి వస్తే అట్లా ఊగుతూ ఉంటే వాటిని అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది, చాలా అందంగా ఉంటున్నాయి. అండ్ ఇవి పిటోనియాస్. సో పిటోనియాస్లో కూడా మనకి 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి వైట్ అండ్ ఇంకొకటి టమాటో రెడ్. ఇవి నిన్న బ్లూమింగ్ అయింది అందుకని ఇప్పుడు కొంచెం వడలినట్టు కనిపిస్తున్నాయి, బట్ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇది జినియాస్. సో జినియాస్లో మన దగ్గర మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి, ఒకటి రేక, ఇంకొకటి ముద్ద అండ్ డిఫరెంట్ కలర్స్. సో ఇక్కడ మీరు చూస్తే 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి లైట్ పింక్ ఇంకొకటి డార్క్ పింక్. సో ఇది ఇంకొక లైట్ పింక్, ఇది కూడా రేక. అండ్ వీటిని పెంచడం చాలా ఈజీ. అండ్ ఈ ఫ్లవర్స్ అయిన తర్వాత మనకి సీడ్స్ అవుతాయి. సో ఆ సీడ్స్ మళ్ళీ మనం ప్లాన్ చేస్తే మళ్ళీ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. సో మనకి అట్లా కంటిన్యూస్గా మనం ఈ ప్లాంట్స్ని గ్రో చేయొచ్చు. అండ్ ఇది ఇంకొక అండ్ ఇది కలాంచియో. దీనికి కూడా చాలా బ్లూమింగ్ ఉంటుంది, అంటే మొక్క మొత్తం బ్లూమింగ్ ఉంటుంది. లాస్ట్ టైం ఫుల్ బ్లూమింగ్ అయిన తర్వాత కొన్ని మంత్స్ ఇది డార్మెన్సీ స్టేజ్లోకి వెళ్ళి అండ్ రీసెంట్గా మళ్ళీ బ్లూమింగ్, న్యూ బ్లూమింగ్ స్టార్ట్ అయింది. సో అందుకని మీకు మొక్క నిండా మీకు ఈ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్, విచ్చుకున్న ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఇక్కడ చాలా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్. జస్ట్ అట్లా కొమ్మను అట్లా తీసి గుచ్చితే కనుక మళ్ళీ మనకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు అట్లాగే కొత్త కొత్తగా ప్రాపగేట్ చేసుకుంటూ ఉంటే మనకి మొక్క పెరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీనికి చాలా మిల్లీ బగ్స్ విపరీతంగా పెస్ట్ వచ్చింది. సో దాన్ని నేను తీయడానికి చాలా కష్టపడ్డాను, అందుకని మీరు ఇంకా చూస్తే ఆ వాటర్ మార్క్స్ కానీ ఆ స్ప్రే మార్క్స్ ఇంకా అట్లా కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఆల్సో మాది కొంచెం హార్డ్ వాటర్, అందుకని వాటర్ మార్క్స్, వాటర్ స్టెయిన్స్ అట్లా పడిపోతున్నాయి లీవ్స్ మీద. బట్ ఇది మాత్రం ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు గ్రో. సో దీన్ని మనం ఇండోర్ పెట్టచ్చు, అవుట్డోర్ పెట్టచ్చు, అండ్ ఎట్లా అయినా బతుకుతుంది. ఇది చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది అండ్ గార్డెన్కి మంచి లుక్ ఇస్తుంది. యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ చాలా రోజులు ఉంటాయి, అవి అట్లా పూసాయంటే ఒక 1-2 మంత్స్ అట్లానే ఉంటూ ఉంటాయి.
అండ్ ఇది పోర్చులక ఆర్ మాస్ రోజ్. సో మనకు తెలుగులో నాచు పువ్వులు అని అంటారు కదా. సో ఇది చూడడానికి రోజ్ లాగే ఉంటుంది కానీ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ చాలా వైల్డ్గా కూడా పెరుగుతుంది, చాలా ఈజీగా పెరుగుతుంది. ఇందులో నా దగ్గర చాలానే కలర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వైట్ ఉంది, పింక్ ఉంది, లైట్ పింక్, డార్క్ పింక్ అండ్ క్రీమ్ కలర్, యెల్లో, ఆరెంజ్, ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఏ ప్లాంట్స్ లేని వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది అయితే అట్లీస్ట్ దీన్ని పెంచుకుంటే కనుక చాలా ఈజీగా పెరుగుతుంది అండ్ మనకి ఎక్కువ పువ్వులు కూడా వస్తాయి. సో గార్డెన్ అందంగా కనిపిస్తుంది. సో తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మంచి లుక్ రావాలని అంటే కనుక దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్లాంట్స్. అండ్ ఈ కలర్ చూసారా, వన్ ఆఫ్ ద రేర్ కలర్స్, లైట్ లావెండర్. అండ్ ఇక్కడ నుంచి కొన్ని మ్యారీగోల్డ్ కలెక్షన్. సో మా ఇంటి ముద్దబంతులు ఇవి. యాక్చువల్లీ మ్యారీగోల్డ్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెజిటబుల్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి పెస్ట్ సైజ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఈ బంతి చెట్టు అట్రాక్ట్ చేసి ఆ పెస్ట్స్ని తన వైపు వచ్చేలాగా చూసుకుంటుంది. సో దట్ మన వెజిటబుల్ ప్లాంట్స్ బాగా హెల్దీగా గ్రో అవుతాయి. అండ్ అదే కాకుండా యాక్చువల్లీ ఇవి మనకి చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాయి. సో ఫెస్టివల్స్ టైంలో దేనికైనా మనకి గుమ్మానికి వేయడానికి వాటికి ఇది చాలా యూజ్ అవుతుంది. బయట నుంచి మనం ఫ్లవర్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నందుకు మనకి ఈ మ్యారీగోల్డ్ ఒకటి పెట్టుకుంటే కనుక మనకి చాలా ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇందులో నా దగ్గర 3-4 వెరైటీస్ ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్టే. సో ఇది లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది ఇది. అండ్ తర్వాతది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇవి రెండు ముద్ద. అండ్ ఇవి వన్స్ పూయడం స్టార్ట్ అయినాయి అంటే మనకి మొక్క నిండా పువ్వులు ఉంటూనే ఉంటాయి. అండ్ అట్లా మనం కోస్తూ ఉంటే అవి ఇంకా వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఇంకొక వెరైటీ మస్టర్డ్లోనే రేఖ అండ్ ముద్ద కలిపినట్టుగా ఉంటుంది. అండ్ ఇది లెమన్ ఎల్లో ఇంకొక వెరైటీ, ఇది రేఖ, కంప్లీట్ రేఖ. అండ్ ఇది ఎడేనియము. సో దీన్ని డెజర్ట్ రోజ్ అని కూడా అని అంటారు. సో ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ దీని రిక్వైర్మెంట్ వచ్చేసి డెజర్ట్ రిక్వైర్మెంట్, అంటే ఎక్కువ సన్లైట్ కావాలి, తక్కువ వాటర్ కావాలి, అప్పుడే ఇది బాగా ఫ్లరిష్ అవుతుంది. అండ్ ఇది శంఖ పుష్పాలు. సో మనకి పూజకి బాగా యూజ్ అవుతాయి ఈ ఫ్లవర్స్. అండ్ ఇవి గెలాడియా ఫ్లవర్స్. సో ఇవి కూడా త్రూ అవుట్ ద ఇయర్ మనకి ఏ ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. అండ్ దీన్ని కూడా సీడ్స్తో ప్రాపగేట్ చేయొచ్చు. సో ఇవి నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి కంప్లీట్ ఎల్లో అండ్ సెకండ్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఈజీ టు మెయింటైన్ ప్లాంట్స్. అండ్ ఇవి ఆసియాటిక్ లిల్లీస్. అండ్ ఇవి వన్ టైప్ ఆఫ్ లిల్లీ వెరైటీ. అండ్ ఇవి సీజనల్ ప్లాంట్స్, మనకి వింటర్ టైంలోనే వస్తాయి. అంటే లైక్ అక్టోబర్ టు డిసెంబర్ ఇస్ ద ప్రాపర్ ఫ్లవరింగ్ పీరియడ్ దీనికి. అండ్ ఇవి సీజనల్ అయినప్పటికీ కూడా వన్స్ మీరు మీ గార్డెన్లో వేసుకుంటే గార్డెన్ కంప్లీట్ లుక్నే మార్చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇవి అంత అందంగా అండ్ అంత అట్రాక్టివ్గా కూడా ఉంటాయి. దీనిలో చాలా కలర్స్ ఉంటాయి. అండ్ వన్స్ బ్లూమింగ్ అయిపోయిన తర్వాత దాని బల్బ్స్, అంటే దాని కింద సాయిల్లో దుంపలు ఉంటాయి, ఆ దుంపలు తీసుకొని మనం ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనం అవే దుంపల్ని యూస్ చేసుకొని మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని హైబ్రిడ్ మందారాలు, హైబిస్కస్. ఇది సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే మనం రెండు అరచేతులు కలిపితే ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సీతమ్మవారి జడబంతి పూలు అని అంటారు కదా. అండ్ కలర్ చూస్తే అసలు ఎంత వైబ్రెంట్గా ఉంటుందో, చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది కూడా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వచ్చేసి ఇవి కాస్మోస్. కాస్మోస్లో 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి ఎల్లో అండ్ ఇంకొకటి మస్టర్డ్ కలరు. అండ్ ఇది సీడ్స్తో ప్రాపగేట్ అవుతుంది మనందరికీ తెలుసు. ఇది కూడా వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఫేవరెట్ ఆఫ్ మైన్. ఇది యాక్చువల్లీ దీన్ని పెంచుతుంటే నాకు నా చిన్నటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, ఎందుకంటే మా చిన్నప్పుడు ఇవి ఎక్కువ ఉండేవి. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను దీన్ని పెంచడం. అండ్ అది వన్స్ ఇది బ్లూమింగ్ స్టార్ట్ అయితే అండ్ ఎవ్రీడే ఈవినింగ్ మన ఇంటి దగ్గర ఒక మంచి ప్లెజెంట్ స్మెల్, లిల్లీ స్మెల్ ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా. సో మన హౌస్ అంతా ఆ స్మెల్తో నింపేస్తాయి ఇవి, చాలా బాగుంటాయి.
చూసారు కదండి మా ఇంట్లో పెంచుకుంటున్న కొన్ని అందమైన పూల మొక్కల్ని అండ్ ఇంకా కొన్ని వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి కానీ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇంతవరకు మాత్రమే చూపిస్తున్నాను అండ్ నాకు పూల మొక్కలు అంటే పర్సనల్లీ చాలా ఇష్టం ఎందుకంటే అవి ఎంత అందంగా ఉంటాయో అంతకంటే ఎక్కువ మనకి పాజిటివ్ స్పిరిట్ని అలాగే మనల్ని ఎక్కువ మోటివేట్ కూడా చేస్తూ ఉంటాయి మరిన్ని మొక్కల్ని పెంచడానికి అండ్ ఈ వీడియో పెట్టడంలో ముఖ్య ఉద్దేశం కూడా అదే దీన్ని చూసి మరింతమంది గార్డెనింగ్ వైపుకి అట్రాక్ట్ అవ్వాలి మరిన్ని మొక్కల్ని పెంచాలి అండ్ మన ఎన్వైరన్మెంట్కి హెల్ప్ చేయాలి అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ